పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ రాత్రి 11:30 దేవగురువైనటువంటి బృహస్పతి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే కుంభరాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం 144 రోజుల పాటు అంటే ఏప్రిల్ 13వ తేదీ వరకు జరుగుతుంది. మరి ఏప్రిల్ 13వ తేదీ వరకు వాస్తవంగా చెప్పాలంటే తులారాశి వారికి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. పంచమ స్థానంలో కనుక వెళ్తే సమస్తమైన శుభాలను, సంతోషాలను, ఆనందాలను కలిగిస్తాడు. మరి అన్ని రకాలైన శుభాలు, సంతోషాలు, ఆనందాలు తులారాశి వారికి కలుగుతాయా కలగవా అంటే పూర్తిగా కలగకపోవచ్చు. కారణం ఏమిటంటే 4 కాలసర్ప దోషాలు కూడా వస్తూ ఉన్నాయి. మరలా కాలసర్ప దోషాల గురించి విడివిడిగా తెలుసుకుందాం. 4 కాలసర్ప దోషాలు కూడా వస్తున్నాయి. ఈ 4 కాలసర్ప దోషాలు డిసెంబర్ 16వ తేదీ వరకు మొదటి కాలసర్ప దోషము, డిసెంబర్ 31 జనవరి 13 వరకు రెండవ కాలసర్ప దోషము, ఫిబ్రవరి 23 మార్చి 8 వరకు మూడవ కాలసర్ప దోషము, మార్చి 22 ఏప్రిల్ 5 వరకు 4వ కాలసర్ప దోషం. ఇన్ని కాలసర్ప దోషాల మధ్య అన్ని ఫలితాలను నిర్దేశించగలిగినటువంటి గురుడు మరి ఈ తులారాశి వారికి ఏమి ఇస్తాడు, ఏమి తీసుకుంటాడు అని కనుక పరిశీలించినట్లయితే ఇది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకుని కాకుండా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాం. ఈ గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పేటటువంటి వాటిలో తులారాశి వారికి అన్ని చక్కగా ఉంటాయి. మరి వ్యక్తిగతంగా ఎవరైతే తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారో, అంటే వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉన్నట్లయితే, జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే, లేదా వ్యక్తిగత జాతకంలో జన్మలగ్నంలో కానీ రవాంశలో కానీ దశాంశలో కానీ ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే, వాటికి ఆ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడం, దోష నివారణ చేయించుకోవటం, పరిహారాలు తీసుకోవటం మంచి ఫలితం, తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందగలరు. ఇక్కడ తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. అసలు పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఇది ఇస్తాడు, ఇది ఇవ్వడు అని లేకుండా సమస్తమైనటువంటి శుభాలను కూడా తులారాశి వారికి అందిస్తాడు. గురుడు అందించగలడు. ముఖ్యంగా పంచమం సంతాన స్థానం, దీర్ఘకాలికంగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే సంతానం కొరకు సంతానం లేక బాధపడుతున్నారో, సంతానం కొరకు నిరీక్షిస్తున్నారో, అటువంటి వారికి సంతాన భాగ్యం కలిగేటటువంటి కలుగుతుంది. ఆ తరువాత ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చక్కటి ఉన్నత విద్యాభ్యాసం కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తాడు, మంచి స్వభావాన్ని ఇస్తాడు, మృదు మధురమైనటువంటి వాక్కును ప్రసాదిస్తాడు, వివేకాన్ని ప్రసాదిస్తాడు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించేటటువంటి వివేకాన్ని ఇస్తాడు, దూరదృష్టిని కలిగిస్తాడు, స్త్రీ మూలకమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తాడు, గొప్పతనాన్ని ఇస్తాడు, గాంభీర్యాన్ని ఇస్తాడు, అనేకమైనటువంటి వినయాన్ని, విద్యా వినయ వినయ సంపదను కూడా ప్రసాదిస్తాడు. అంటే ఈ గురుడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి సందర్భంలో తులారాశి వారికి చక్కటి జ్ఞానం కలుగుతుంది, విచక్షణ కలుగుతుంది, భోగభాగ్యాలు కలుగుతాయి, అన్నీ కలుగుతాయి. దాంతోపాటు గత జన్మలు అంటే గతంలో ఏదైతే పోగొట్టుకున్నారో, గత జన్మలో కాదు గత కాలంలో ఏదైనా ఉద్యోగపరంగా పోగొట్టుకున్నా, విద్యాపరంగా లాభ అయినా, వివాహపరంగా ఇబ్బందులు కలిగినా, అవన్నీ కూడా మరలా ఫుల్ఫిల్ చేస్తాడు. అంటే అన్ని రకాలైనటువంటి విషయాలలో చక్కటి అనుకూలత కలిగిస్తాడు, గొప్ప పాండిత్యాన్ని కూడా ఇస్తాడు, అనేకమైనటువంటి శుభాలను సంతోషాలను కలిగిస్తాడు తులారాశి వారికి పంచమ స్థానంలో. మరి కాలసర్ప యోగాలు కూడా ఉన్నటువంటి కారణం చేత వాస్తవంగా రాహుకేతువుల మధ్యలో కనుక ఈ గ్రహాల యొక్క బంధనం కనుక ఉంటే ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వలేకపోతాయి. అంటే ఒక తల్లి తన బిడ్డకు ఒక పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, చాక్లెట్ అంటే చాలా ఇష్టం, ఆ చాక్లెట్ ఇద్దాం ఈ పిల్లవాడు అడుగుతుంటే తల్లి మనసు చివుక్కుమంటుంది, ఇవ్వాలనుకుంటుంది. కానీ ఆ పిల్లవాడు కనుక ఏదైనా జ్వరంతోటో జలుబుతోటో ఏదైనా చిన్న చిన్న సమస్యలతో కనుక బాధపడుతూ ఉంటే తల్లికి ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే అక్కడ ఉత్పన్నమైనాయో, అదేవిధంగా ఇక్కడ బృహస్పతి అన్ని ఇవ్వగలిగినప్పటికీ కూడా కొన్ని ఇవ్వలేకపోతాడు. అటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి పరిహారాలు, కొన్ని చిన్న చిన్న మంత్రపారాయణ కనుక చేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మంత్రం ఏమిటో చివరిలో చెప్తాను. గురుడి యొక్క వీక్షణం కనుక తీసుకుంటే తులారాశి వారికి 9వ స్థానం మీద కూడా గురుడి యొక్క వీక్షణ ఉంటుంది. ఎప్పుడైతే 9వ స్థానం మీద గురుడి యొక్క వీక్షణ ఉంటుందో దీర్ఘకాలికంగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నటువంటి వారికి ఆశ
ఆకలి ఫలించేటటువంటి రోజులు ప్రారంభమైనాయి. చక్కగా అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా ఉద్యోగుల అభివృద్ధి కావచ్చు, పితృమూలకంగా వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులలో కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు గురుడి యొక్క సప్తమ వీక్షణం రాశికి 11వ స్థానం మీద లాభస్థానం మీద ఉంటున్నటువంటి కారణ చేత ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా లాభదాయకంగా మారుతూ ఉంటాయి. విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత గురుడి యొక్క వీక్షణం తులారాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత తులారాశి వారు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధర్మం చక్కగా రక్షిస్తూ ఉంటుంది. ధర్మాన్ని రక్షించడానికి తులారాశి వారు ఎక్కువగా తోడ్పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, తులారాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడైతే అధర్మం జరుగుతూ ఉంటుందో అధర్మాన్ని ఖండించడం కూడా ధర్మాన్ని రక్షించినట్లే. అంటే మీరు చేసేటటువంటి పనులు ఒక చిన్న పని గొప్ప ఫలితాన్ని కూడా కలిగిస్తుంది. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి గురుడు 144 రోజులలో చక్కటి ఫలితాన్ని ఇవ్వకపోతున్నాడు. మరి అయినప్పటికీ కూడా చక్కగా ఇంకా గొప్ప ఫలితాన్ని కనుక పొందాలంటే తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఒక 16 సార్ల పాటు ఓం బ్రహ్మ విద్యా విశారదాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మంత్రం ఓం బ్రహ్మ విద్యా విశారదాయ నమః, ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది. ఈ మంత్రం చూసి చక్కగా చదువుకోండి. ఇవి తులారాశి వారికి గురుడు కుంభంలో సంచరించేటటువంటి 144 రోజుల్లో కలిగించేటటువంటి ఫలితం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.